కానీ తెలంగాణ సాధించుకున్న రాష్ట్రం సాధించుకున్న నేపథ్యం వేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రకంగా విడిపోయారు ఏంటి అన్నది. సో ఇంకా అది ఎప్పటికీ కూడా అది ఉంటుంది, ఆ పెయిన్ అన్నది అందరికీ ఉంటుంది. ఏదో జరగరాంది, జరిగిపోయింది, అనవసరంగా రెండు ముక్కలు చేస్తారు, కలిసి ఉన్న వాళ్ళని విరగొట్టేశారు ఇలాంటి అంశంలో. సో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్గా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను చెప్పిన అంశం. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారే అస్త్ర సన్యాసం చేసిన నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో. సో ఇంకా మనది కాదు అని చెప్పి ఆయనే బయటకు వచ్చినప్పుడు, అంత పెద్ద క్యాడరు బలమైన నాయకులు ఉన్న పార్టీయే వద్దు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సాహసం చేయడం వెనుక ఆంతర్యం ఏమి ఉండొచ్చు? అది చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు, అక్కడ ఫోకస్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోకస్ చేసేదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కదండి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఇది ఇప్పుడు లిమిటెడ్ అంబిషన్స్, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ముందలకు రావాలి. అది పవన్ కళ్యాణ్ గారు మాటలు మీరే చెప్పారు కదా, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. చిన్న పార్టీ, అది కేడర్ ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నది, చేస్తారు, నామినేషన్ వేస్తారు, 8 మంది బీజేపీ సపోర్ట్ ఇస్తారు, వీళ్ళు తిరుగుతారు, ఓట్లు వస్తాయి, గెలుస్తారు, ఓడిపోతారు, అది వేరే విషయం. కానీ ఒక ఎక్సైట్మెంట్ తెచ్చుకున్నారు కదా, ఒక అట్రాక్షన్ తెచ్చుకున్నారు కదా, ఒక మీడియా ఫోకస్ తెచ్చుకున్నారు కదా, లైమ్ లైట్లో ఉన్నది కదా ఇవాళ పాలిటిక్స్లో. అదే చూడండి, షర్మిల గారు పోటీ చేస్తానని మానేశారు. ఆ పోటీ చేస్తుంటే 111 సీట్లు ఓడిపోయినా గెలిచినా ఆ బలం వద్దును కదా. ఇప్పుడు ఎలక్షన్ అయ్యాక ఏదో కాంగ్రెస్ సాయం చేస్తుందని ఆమె చెప్పిన మాటలే చెప్తున్నా. ఏది బెటర్ అంటే ఆమె ఎందుకు పోటీ చేయలేదు, పోటీ చేసి ఓడిపోతే పూర్తిగా అయిపోతుంది, ఆ రిస్క్ ఆమె తీసుకోవటానికి ఇష్టం లేదు. ఇది ఆ రిస్క్ ఏమున్నది పవన్ కళ్యాణ్ గారికి? బీజేపీ పోటీ చేసి 119 అసెంబ్లీ సీట్స్ 2018లో ఒక ఎమ్మెల్యే గెలిచాయి 2018లో. సో వీళ్ళకి రిస్క్ ఏమున్నది ఇక్కడ? ఇక్కడ రిస్క్ లేకపోవచ్చు, ఇక్కడ ఒక ట్రయల్ రన్ చేయొచ్చు. బట్ ఈ ఎఫెక్ట్ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి, ఈ ఇంపాక్ట్ ఏమైనా దాని మీద పడుతుందా ఇక్కడ కానీ సక్సెస్ రాకపోతే? అదే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అంటే 2019లో ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ రాలేదని పవన్ కళ్యాణ్కి 2024లో రాదని కూర్చోలేదు కదా. ఇది ఒక ఎఫర్ట్. ఒకడే ఇక్కడి నుంచి ఇప్పటి నుంచో పోటీ చేశారు, నిజంగా ఒక అనుకోకుండా వాళ్ళు 8 సీట్లలో 20% ఓట్లు వస్తే ఒక్కో సీట్లో గొప్ప విజయంగా వచ్చేస్తారు కదా. ఆఫ్టర్ ఆల్ 2 లక్షల ఓట్లు తెచ్చుకుంటే ఏమైపోతుంది? మీరు అన్న మాట తిరుగుబాటు అవుతుంది కదా. అవును, 8 సీట్లో 20,000 ఓట్లు ప్రకారంగా 2 లక్షల ఓట్లు తెచ్చుకుంటే ఇంకా పోటీ చేస్తాయి. చెప్పలేం, పాలిటిక్స్లో రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకున్నాక ఇక్కడ ఏం రాలేదు తెలంగాణలో, అదే పోయేది పోయేది అంటారు, అది కుదరవు. ఆయన బలం ఆంధ్రాలో ఉన్నది, ఇక్కడ కూడా ఆయన ప్రజెన్స్ చేసుకోవటం తప్పలేదు. నేను ఇందాక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా, షర్మిల గారు ఎందుకు పోటీ చేయట్లేదు, నాకే అర్థమవ్వట్లేదు. చంద్రబాబు నాయుడికి పోటీ చేయటం అనవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఆ కేసులు ఆ గొడవలు చూసుకుని ఆయన బేస్ అక్కడ మైండ్ డిస్టరప్ట్ అవ్వకుండా ఇది అనవసరంగా 119 తర్వాత ఇంకా 119 సీట్లలో పోటీ చేసి కేసీఆర్తో విరోధం, పవన్ కళ్యాణ్తో విరోధం ఆయన ఎందుకు కొనుక్కోవాలి? వాళ్ళు పోటీ చేస్తున్నారు, చేసుకునే ఆయనకు కావాల్సిన అలయన్స్ ఆంధ్రాలో ఆల్రెడీ వచ్చింది కదా, ఆయనకి పవన్ కళ్యాణ్తో సేఫ్ అలయన్స్ వచ్చేసింది కదా. అందువల్ల ఆయనకేం రిస్క్ లేదు. ఇక్కడ 5 ఎమ్మెల్యేలు వస్తే ఏదో పెద్ద బలం వచ్చేసినట్టుగా చంద్రబాబు నాయుడికి చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఆంధ్రాలో బలం కావాలి, ఆంధ్రాలో ప్రజెన్స్ కావాలి, అక్కడ ఫోకస్ చేస్తారు. పవన్ కళ్యాణ్కి రిస్క్ లేని ఎఫర్ట్ ఇది, ఏమి రిస్క్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయండి, గత ఎన్నికల్లో మనం చూసిన అంశాలు బీఆర్ఎస్ని, అదే గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని ఎదుర్కొనే శక్తి అయితే ఖచ్చితంగా బీజేపీకి లేదన్నది విశ్లేషకులు మాట్లాడుతున్న మాటలు. ఆ రకంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి, సర్వేలకు సంబంధించి కూడా ఆ రకంగా వస్తున్న నేపథ్యం. ఈ టైంలో అసలు ఛాన్సే చాలా తక్కువ ఉన్న బీజేపీతో పొత్తులో వెళ్ళి ఈయన సాయించింది ఏముంటుంది అన్న చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఎందుకు అక్కడ ఎలాగన్నా కూడా ఫెయిల్యూరే వస్తుంది కదా, గెలిచే అవకాశం అయితే చాలా తక్కువ. సో ఈ టైంలో వాళ్ళతో పొత్తు పెట్టుకుండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ షేడ్స్ ఉంటున్నారు, ఇది రాజకీయ వ్యూహం అంత సక్సెస్ఫుల్గా నడిచేది కాదు జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్లో అని. అది బీజేపీ అడిగారు, బీజేపీని అబ్లైజ్ చేశారు, బీజేపీ హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ అడిగితే వచ్చారు, బీజేపీకి తగ్గిపోయి కొంచెం బలం కలుస్తుంది దీని గురించి, బీజేపీకి
2018లో 7% ఓట్లు 6% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు గ్యారెంటీగా పెరుగుతాయి. యానలిస్ట్ విశ్లేషకులు మీడియా ఏమన్నా గ్యారెంటీగా పెరుగుతుంది. 15 ఓట్లు బీజేపీకి వస్తాయని నేను లెక్క అనుకుంటా. 15% అంటే చాలా పెద్ద లెక్క. అంటే ఓటు శాతం పెంచుకోవడానికి చెప్ప, అది విజయం వైపు వెళ్ళదు కదండి మీరు చెప్పిన శాతం. కరెక్ట్, చాలు కదా, వాళ్ళకి వాళ్ళు స్టేబిలైజ్ అవుతారు. 20% ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి వచ్చినాయి 2019లో. ఆ 20% వస్తే హంగ్ హౌస్ వచ్చేస్తా, ఎవరికి మెజారిటీ రాదు. 20% వస్తాయని నేను అంటలేదు కదా, 15 అంటున్నా. ఈసారి 119 క్యాండిడేట్స్ ఉన్నారు. 2018 కంటే ఎవరిని అడిగినా 2018 కంటే బలమైన క్యాండిడేట్స్ ఉన్నారు. 2018 కంటే ఓ పవన్ కళ్యాణ్ కలిశారు, కొంతమంది నాయకులు కలిశారు ఇతర పార్టీల నుంచి. ఈ 4-5 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి బీజేపీ ఎన్ని పర్సెంటేజ్ ఓట్స్ వస్తాయి పోయినసారి కంటే అంటే నేను 15-16 అనుకుంటున్నా. ఆ మాత్రం రాకపోతే ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. ఓ 15 సీట్లు 15% ఓటు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, అవన్నీ చూడాలి. ఇంకా ఎలక్షన్ లో ఇంకా పెద్ద రిస్కీ పాయింట్ ఏం లేదు బీజేపీకి. ఒక 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి 15% ఓట్లు వస్తే వాళ్ళే గెలిచారని నేను భావిస్తాను. ఎందుకంటే తెలంగాణలో స్టేబిలైజ్ అయిపోతారు. తెలంగాణలో పెరగనివ్వకుండా, ఆంధ్రాలో బీజేపీ పెరగనివ్వకుండా కొంతమంది బీజేపీలో చేశారని మన అందరికి తెలుసు కదా. ఆ సమయంలో తొక్కేశారు. ఇప్పుడు పెరుగుతూ మొదలుపెట్టాక మీకు బీజేపీ ఉత్తరప్రదేశ్లో 92లో ఎప్పుడో 94లో అధికారంలో వచ్చి 80లో ఫామ్ అవ్వలేక 15 సంవత్సరాలు పెట్టింది. దాని ముందల్లో జనసంఘ 30 సంవత్సరాలు ఉన్నది. చాలా కష్టం, మెల్లిమెల్లిగా సంవత్సరం సంవత్సరం పెరుగుతా పార్టీలు వస్తాయి. సో అందువల్ల బీజేపీకి 15% ఓట్లు వచ్చి 5 ఎమ్మెల్యేలు వచ్చినా 6 ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు రాకపోయినా 15% ఓట్లు వస్తే పెద్ద విజయంగా వాళ్ళు భావించుకోవచ్చు, మనం అందరం చూడవచ్చు. సో దాని గురించి మనం వెయిట్ చేయాలి. బీజేపీని అంత లైట్గా తీసేయటానికి ఏం లేదు మాకే ఓటు ఏందని వాళ్ళు చెప్పుకోవటం వీళ్ళు చెప్పడం కాకుండా. పుల్లారావు గారు, మరొక ముఖ్య విషయం, బీసీ గర్జన పేరుతో బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనే నినాదంతో నిన్న మోదీ గారు బహిరంగంగానే మాట్లాడిన నేపథ్యం, పవన్ కళ్యాణ్ గారిని అదే స్టేజ్ మీద వాళ్ళిద్దరూ కలడం, ఆయనకి ప్రయారిటీ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించడం, మోదీ గారు విశాఖపట్నంలో గతంలో వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి మాట్లాడుకోవడం, ఇది దేనికి సంకేతం అండి? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ జనసేన అండ ఉండాలి అని బీజేపీ ఫిక్స్ అయిందా? పూర్తిగా 100% బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీలు వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో 0 ఎంపీలు వచ్చారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 0 ఎంపీలు వస్తే బీజేపీ ఎందుకు? 25 ఎంపీలు ఉన్నాయి. పొత్తు పెట్టుకునే ఒక 5, 10, 6, 15 అందరూ కలిసి సంపాదిస్తే వాళ్ళకి పెద్ద బర్డెన్ తగ్గిపోతుంది కదా. వాళ్ళకి 272 కావాలి. ఓకే, ఇప్పుడు అది చాలా కష్టంగా కనపడుతున్న ఫిగర్. ఎందుకంటే కర్ణాటక ఓడిపోయారు, హిమాచల్ ఓడిపోయారు, 10 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది. రాబోయే ఇప్పుడు 4 రాష్ట్రాలు, మిజోరాం కాకుండా 4 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ ఉన్నది, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో 2018లో బీజేపీ ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు ఒక్క రాష్ట్రం అయినా గెలవాలి. 2 రాష్ట్రాలు గెలిపితే బీజేపీకి ఊపు వస్తుంది. ఇవన్నీ వచ్చినా కాంగ్రెస్ బీజేపీ 200 సీట్లలో డైరెక్ట్ ఫైట్. ఇంకో పార్ 200లో కాంగ్రెస్ బీజేపీకి 185 వచ్చినాయి. ఇప్పుడు అన్ని రావని అందరూ అంటున్నారు. అందువల్ల ఎక్కడో చోటు చేసుకోవాలి. ఆంధ్రాలో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వనన్నారు, పొత్తు ఉండదు అన్నారు. ఉన్నప్పుడు ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాలి కదా. పొత్తు పెట్టుకోకుండా 25 సీట్లు వదిలేస్తారా? ప్రీ పోల్ అలయన్స్ అంటారు. మీరు రేపు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు లిస్ట్ ఇస్తారు, మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, నాకు 250, అదర్ సైడ్కి 260 ప్రీ పోల్ అలయన్స్. వాళ్ళని ముందలు పిలవాలి. ఆ ప్రీ పోల్ అలయన్స్ కావాలి బీజేపీకి ఆంధ్రాలో. ఓకే, మీరు ఎందుకు? నేను 100% షూర్ అనుకుంటున్నా టీడీపీ జనసేన అలయన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే నిర్ణయం తీసుకోకర్లేదు బీజేపీ. మార్చిలో తీసుకోవచ్చు, మార్చి ఏప్రిల్లో తీసుకోవచ్చు. ఓకే నిర్ణయం సార్. తెలంగాణ